రా విళంబి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మంగళవారం కోయిలాళ్వారి తిరుమంజనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు, ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ఈ పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కోయిలాళ్వారి తిరుమంజనం నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మూల విరాట మూర్తిని వస్త్రంతో కప్పించి అక్కడి నుంచి బంగారు వాకిలి, అదేవిధంగా ఆలయ ప్రాంగణం, ప్రహరి గోడలు, గోడలు పైకప్పు ఇవన్నీ కూడా నీటితో పూజా సామాగ్రితో పాటు నీటితో శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. శుద్ధి అయ్యాక సుగంధ ద్రవ్యాలు, దాంట్లో పసుపు కుంకుమ, అదేవిధంగా శ్రీచూర్ణం, పచ్చాకులు, అదేవిధంగా కర్పూరం, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కలిగినటువంటి నీళ్లతో సంప్రోక్షణం చేస్తారు. ఈ ఆలయాలంతా కూడా శుద్ధి పూర్తి అయ్యే వరకు దర్శనాలు ఉండవు కాబట్టి దాదాపు 11 గంటలు ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రజలందరికీ కూడా సర్వదర్శనం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా వచ్చేటువంటి భక్తుల కోసం ముందుగానే ఎప్పటి వరకు ఏ సమయంలో అయితే సర్వదర్శనం ఉండదు దాన్ని బట్టి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీవారి ఆశీస్సులు కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం.